ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల వద్ద పలు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని నంది మేడారం, మల్లాపూర్ గురుకుల పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుండే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి శానిటైజర్లు అందించారు. నంది మేడారంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 504 మంది విద్యార్థులకు గాను 411 మంది హాజరవగా, మల్లాపూర్లో 540 మంది విద్యార్థులకు గాను 426 మంది పరీక్ష రాశారు. రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 207 మంది విద్యార్థులు గైరహాజరయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సెక్రటరీ ఆదేశాల మేరకు 5వ తరగతి ప్రవేశ పరీక్షలు నిర్వహించామని నంది మేడారం పరీక్షా కేంద్రం అధికారి స్వరూప తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఐదు వందల నాలుగు మంది విద్యార్థులు రాయడానికి వచ్చారు. అందులో 93 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు, 411 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. తర్వాత ఆల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, జనరల్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ఆల్ రెసిడెన్షియల్కు సంబంధించినటువంటి ఎంట్రన్స్ మొత్తం కూడా మా గౌరవ సెక్రటరీ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పరీక్షా కేంద్రంలో పిల్లలకు ఈ కోవిడ్ నిబంధన ప్రకారము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. గేట్ దగ్గరనే మనము శానిటైజరు మరియు థర్మల్ స్క్రీనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాము. పిల్లలు దూర ప్రాంతముల నుండి వచ్చినటువంటి పిల్లలు 7:30కే రావడం జరిగింది. వాళ్ళని కూడా థర్మల్ స్క్రీనింగ్ చేసి బయట క్లౌడింగ్ ఉండకుండా మనము లోపలికి పంపించి మళ్ళీ వేరే రూమ్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళకు తగు అన్ని సదుపాయాలు కల్పించి మళ్ళీ సమయం అయిన తర్వాత రూమ్లకు పంపించడం జరిగింది. రూమ్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి